శ్రీమన్ మహాగణాధిపతయే నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాస్రావిణం దిక్తం అప్యప్రియంతం తరుణకల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణి నమ్మ సిటీ విజన్ ప్రేక్షకులకు శుభస్వాగతం ఈ యొక్క వార ఫలితాల్లో తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి పదిహేను ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం అందులో భాగంగా గ్రహాల యొక్క గమనాన్ని పరిశీలిద్దాం ముఖ్యంగా మేషరాశిలో గురువు రాహువు సంచరిస్తున్నారు అదేవిధంగా మిథున రాశిలో రవి కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో శుక్రుడు మరియు కుజుడు అదేవిధంగా తులారాశిలో కేతువు కుంభరాశిలో శని సంచారం జరుగుతున్నది ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ యొక్క మేషరాశిలో గురువు రాహువు సంచరిస్తున్న కారణంగా భాగ్య వ్యయాధిపతి అయిన గురువు రాహువుతో కలవడం వల్ల నీచభంగ రాజయోగం అంటారు ఈ యోగంలో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడమే కాకుండా భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి ప్రణాళిక అనేది రూపొందించుకోవడము తద్వారా లాభపడడం లాంటివి విశేషమైన కార్యక్రమాలు చేపడతారు తృతీయ స్థానంలో రవిగ్రహ సంచారం ద్వారా తోడబుట్టిన వారి సలహా మేరకు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా తృతీయ షస్తాధిపతి అయిన బుధుడు చతుర్థంలో విద్యాస్థానంలో సంచరించడం ద్వారా విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి అవకాశాలు ఏర్పడతాయి విద్యల్లో బాగా రాణించడానికి ఈ వారం చాలా యోగ్యమైన వారంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా పంచమ స్థానంలో శుక్రుడు కుజుడితో కలవడం వల్ల శుక్రమంగళ యోగాన్ని పొందుతూ సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు అదేవిధంగా సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా దాంపత్య జీవితానికి సంబంధించి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి జీవిత భాగస్వామితో సత్సంబంధాలతో మెలగాలి అన్న విషయాన్ని గ్రహించాలి అదేవిధంగా లాభస్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా రాజకీయ నాయకులకు ఉన్నతమైన పదవి యోగ్యత ప్రజల యొక్క గౌరవానాలు పొందేందుకు ఈ కాలంలో వాళ్ళు శ్రమించే శ్రమకు తగిన ఫలితం లభించడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రజల యొక్క గౌరవ మనాలను పొందాలి అదేవిధంగా మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారము అదేవిధంగా పంచమ స్థానంలో కుజగ్రహ సంచార రీత్యా సమస్యలు రాకుండా ఉండడానికి కేతుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా సోమవారం నాడు కాలభైరవ స్వామిని సందర్శించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి జరగబోతున్న ఆటంకాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది మంగళవారం నాడు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతి ఆలయ సందర్శనం కానీ తెల్లజిల్లేడు గణపతిని సింధూరంతో అలంకరించి ఎరుపు వర్ణంతో ఉన్న గణపతిని గనక ఆరాధించినట్లయితే సంతాన దోషాలు తొలగిపోతాయని తెలియజేయడం జరుగుతుంది తదుపరి వృషభరాశి ఈ యొక్క వృషభరాశి జాతకులకు ఈ వారం అత్యంత యోగ్యమైన కాలంగా చెప్తున్నప్పటికీ కొంత మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో రవిగ్రహ సంచారం ద్వారా ప్రతి పనిని ముందు చేసేయడము తర్వాత ఆలోచించే పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి తృతీయ స్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తోడబుట్టిన వాళ్ళలో స్త్రీ మూలకంగా శుభం జరగడానికి అవకాశం ఉంది నూతన వ్యాపార ప్రయత్నాలలో మీ యొక్క ఆలోచనలన్నీ అనుకూలిస్తాయి ఈ సమయంలో చేసే ప్రతి ఒక్క నూతన కార్యక్రమానికి సంబంధించి కొత్త ఆలోచనలు మీకు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రణాళికల్లో శుభవార్తలను అందజేస్తాయి అదేవిధంగా చిత్ర స్థానంలో యోగం జరుగుతుంది కాబట్టి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి నూతన విద్యావకాశాలతో పాటు కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు అదేవిధంగా క్రీడా రంగాల్లో శుభవార్తలు వినే అవకాశం కలదు అదేవిధంగా విద్యార్థులు అత్యధిక శ్రద్ధ ద్వారా ఉన్నతమైన సా మార్కులు సాధించేందుకు కూడా ఇది అనుకూలమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితో చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడండి భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా రాజ్యస్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా రాజకీయ నాయకులకు ముఖ్యంగా మీరు చేస్తున్న పనికి ఇన్నాళ్ళు పడిన శ్రమకు తగిన గుర్తింపు లభించేందుకు ఇది యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది మొత్తం మీద వేయస్థానంలో రాహువు మరియు గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిలో కూడా కొంత జాప్యం జరిగిన తర్వాత మాత్రమే విజయాన్ని పొందుతారు ఈ వారం అన్న విషయాన్ని గమనించాలి కాబట్టి ముఖ్యంగా స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా దుర్గామాతను ఆరాధించాలి అదేవిధంగా గురువారం నాడు గురు సంబంధమైన ఆలయ సందర్శనం కానీ లేదా నవగ్రహాలలో గురుగ్రహానికి సంబంధించి శనగలు ఒకటి బావుకిలో పీచిదీయని టెంకాయ ఒకటి వస్త్రం పసుపు రంగు వస్త్రం ఒకటి బ్రాహ్మణునికి తగిన దక్షిణతో ఇచ్చినట్లయితే మీరు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఆటంకాలు లేని జీవితాన్ని వారం పొందుతారని సూచనగా తెలియజేయడం జరుగుతుంది తదుపరి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులకు ఈ వారం చాలా యోగ్యమైన వారంగా తెలియజేయడం జరుగుతుంది ఇంతకుముందు పరిష్కారం కాని సమస్యలన్నీ ఈ వారం పరిష్కరించబడడానికి అవకాశాలు ఏర్పడతాయి అనుకున్న ప్రతి పనిని సకాలంగా సకాలంలో కార్యదీక్ష పట్టుదలతో పూర్తి చేస్తారు మీ యొక్క బుద్ధి కుశలతే ఈ వారం మీరు సక్సెస్ అయ్యే ప్రతి పనిలో కూడా విజయానికి కారణమన్న విషయాన్ని గ్రహిస్తారు అదేవిధంగా తృతీయ స్థానంలో శుక్రమంగళయోగం జరుగుతుంది కాబట్టి తోడబుట్టిన వాళ్ళలో స్త్రీ మూలకంగా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొన్ని సందర్భాలలో మీరు తీసుకునే ఖచ్చితమైన నిర్ణయాల వల్ల అనుకోని ధనానికి సంబంధించిన ఖర్చు అధికంగా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అదేవిధంగా సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్నవారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది ఇప్పటి ఉద్యోగం లేదని బాధపడుతూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభం పొందడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మీరు పడిన శ్రమను గుర్తించేందుకు కూడా అవకాశాలు కలవు ఉన్న వారికి పై అధికారుల యొక్క మెప్పును పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో గృహయోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గృహం కొనుగోలు ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు అదేవిధంగా లాభస్థానంలో గురుజెండాల యోగం జరుగుతుంది కాబట్టి రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు అదేవిధంగా దైవానుగ్రహంతో చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు ముఖ్యంగా సో కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలను చేపడతారు ము మొత్తం మీద ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న లగ్న చతుర్థాధిపతి అయిన బుధగ్రహానికి సంబంధించి బుధవారం నాడు శ్రీరామచంద్ర ప్రభుల వారి ఆలయ సందర్శన చేయడము లేదా బుధవారం నాడు నవగ్రహాలలో బుధగ్రహానికి పెసర్లు పీచు తీయని టెంకాయ ఒకటి పచ్చరంగు వస్త్రము రెండు ఇస్తరాకులతో మరియు బ్రాహ్మణునికి తగిన దక్షిణతో గనక బుధవారం నాడు బ్రాహ్మణునికి దక్షిణ ఇచ్చినట్లయితే మీరు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఈ వారం చేయబోతున్న ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందడం తథ్యం తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు ఈ వారం విశేషంగా రాణిస్తున్నప్పటికీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల కానీ మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో మీ యొక్క పేరుకు భంగం కలగకుండా జాగ్రత్త పడాలి అన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లగ్నంలో బుధగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి మంచి జ్ఞానంతో కూడిన విద్యతో బుద్ధి కుశలతతో ఈ వారం చేసే ప్రతిభనిలో కూడా విజయాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి ద్వితీయ స్థానంలో యోగం జరుగుతుంది కాబట్టి రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి అదేవిధంగా ముఖ్యంగా మాట్లాడే సందర్భాల్లో కోపతాపాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఈ వారం తప్పక విజయ ఫలితాలు పొందుతారు అన్న సూచనను గమనించవచ్చు అదేవిధంగా చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు విద్య ఎందు అత్యధిక శ్రద్ధను ప్రదర్శించాలి తద్వారా ఉన్నతమైన జీవితాన్ని ఉద్యోగం ద్వారా పొందడానికి అనుకూలతలు ఏర్పడతాయి అదేవిధంగా అష్టమ స్థానంలో శని సంచార రీత్యా ఆరోగ్య విషయంలో ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఈ వారం చక్కని అవకాశం కలదు అదేవిధంగా రాజ్యస్థానంలో గురువు మరియు రాహువు సంచరిస్తున్న కారణంగా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభవార్తలు వింటారు నూతన కార్యక్రమాలను చేపడతారు రాజకీయ నాయకులకు పదవి కాలంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వ్యయస్థానంలో రవిగ్రహ సంచారం రీత్యా మీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో మీ యొక్క పేరుకు సంబంధించిన భంగం కలగడానికి అవకాశం ఉంటుంది మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి తండ్రి గారితో సత్సంబంధాలతో మెలగాలి తండ్రి గారి ఆలోచన ప్రకారం మీరు ఈ వారంలో తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా శుభవార్తలు వింటారన్న సత్యాన్ని గమనించాలి మొత్తం మీద ఈ రాశికి వయస్థానంలో సంచరిస్తున్న రవిగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా సూర్య భగవానుని ఆరాధన చక్కని ఫలితాలను కలుగజేస్తుంది అని తెలుసుకోవచ్చు తదుపరి సింహరాశి ఈ యొక్క సింహరాశి జాతకులకు ఈ వారం విశేషమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్నాలలో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లగ్నంలో శుక్రమంగళయోగం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో రావలసిన ధనం సకాలంలో చేతికి అందడమే కాకుండా కుటుంబంలో కొన్ని శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి దాంపత్య జీవితానికి సంబంధించి జీవిత భాగస్వామితో వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని గమనించాలి అదేవిధంగా తోడబుట్టిన వారితో సఖ్యతగా మెలగాలి అన్న సూచనను తెలుసుకోవాలి అదేవిధంగా భాగ్యస్థానంలో గురు సంచరిస్తున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ అధికారిక సంబంధమైన ఉద్యోగాలలో శుభవార్తలు వినే అవకాశం కలదు ప్రైవేట్ రంగాల్లో రాణించాలనుకున్న వారికి కంప్యూటర్ రంగంలో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది లగ్నాధిపతి అయిన రవి లాభస్థానంలో సంచరించడం వల్ల ఈ వారంలో మీరు ఇన్నాళ్ళు పడిన శ్రమకు మీ యొక్క పనుల ద్వారా వృత్తి ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభించడమే కాకుండా పై అధికారుల మెప్పును పొందడానికి ఇది యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వ్యయస్థానంలో సంచరిస్తున్న బుధుని కారణంగా ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు వ్యయస్థానంలో సంచరిస్తున్న కారణంగా నూతన వ్యాపార పెట్టుబడులు ఈరోజు అంత అనుకూలం కాదు ఈ వారంలో నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మంచిది అన్న సత్యాన్ని గమనించాలి మొత్తం మీద ఈ రాశి వారికి స్థానంలో సంచరిస్తున్న బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలు అదేవిధంగా శని భగవానికి సంబంధించిన పరిహారాలు తప్పక ఆచరించినట్లయితే ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలలో సకల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది బుధగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా బుధవారం నాడు శ్రీరామచంద్ర ప్రభుల వారి ఆలయ సందర్శన చేసుకోవాలి అదేవిధంగా శనివారం నాడు శని భగవానికి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రము పీచిదీయని టెంకాయ పాత మేకులు ఒక పంతొమ్మిది లేదా ఇనప పాత్ర ఏదైనా బ్రాహ్మణునికి శనివారం నాడు గనుక దానం ఇచ్చినట్లయితే మీ భవిష్యత్తు సంబంధించి తీసుకునే పనుల్లో ఆటంకాలు తొలగిపోయి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి జాతకులకు ఈ వారం శుభ ఫలితాలతో పాటు కొంత మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ధన సంపాదన విషయంలో ఎంత జాగ్రత్త పడతారో ఖర్చు విషయంలో కూడా కడు జాగ్రత్తలు పాటించాలి అనే సూచనను తెలుసుకోవాలి అదేవిధంగా వ్యయస్థానంలో కుజగ్రహ సంచార రీత్యా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో లేదా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను వాయిదా వేయడం ఈ వారం ఎంతో మంచిది అదేవిధంగా ధన సంబంధమైన విషయాలలో జోక్యం చేసుకోకూడదు అన్న విషయాన్ని కూడా గమనించాలి దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి ముఖ్యంగా వాహనాలను వేగంగా నడపరాదు అన్న సత్యాన్ని కూడా తెలుసుకొని వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో మాట్లాడగలిగిన అవసరానికి సంబంధించిన విషయంలో కూడా మాట్లాడలేని సందర్భాలు ఏర్పడతాయి కాబట్టి కొంత సంయమనం పాటించడం తప్పనిసరి ముఖ్యంగా శత్రువు రుణ రోగాలకి స్వస్థానమైన ఆరో స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పనిని ఆలోచించి ముందడుగు వేయాలి వాదోపవాదనలకు వెళ్ళకూడదు పైగా మీ యొక్క పెద్దవాళ్ళ సలహా లేకుండా ఎటువంటి భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం తీసుకోకూడదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా వ్యయాధిపతి అయిన రవి లాభస్థానం సారీ వ్యయాధిపతి అయిన రవి రాజ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా పేరు ప్రతిష్టలకు మాత్రం ఈ వారం మంచి పేరు ప్రతిష్టలు పొందడానికి అనుకూలమైన కాలం అది వృత్తి ద్వారా ఉద్యోగం ద్వారా మీరు చేస్తున్న ఏ రంగాల్లో అయినా సరే మంచి గుర్తింపు లభించడానికి ఇది అనుకూలమైన వారంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లాభస్థానంలో లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో సంచరించడం వల్ల నూతన వ్యాపార పెట్టుబడులకు మాత్రం ఇది అత్యంత యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది బుధగ్రహానికి సంబంధించి లాభస్థానంలో సంచరిస్తున్న కారణంగా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఈరోజు ఒక చక్కని ఒక కొలికి వస్తాయి ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి అదేవిధంగా స్థానంలో సంచరిస్తున్న శుక్రుల సంచార రీత్యా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వారం చివరిలో శుభవార్తలుగా వినడానికి అవకాశం ఉంటుంది ముఖ్యమైన పనుల్లో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి శుక్రమంగళ యోగాన్ని పొందుతున్నారు కాబట్టి కొంత ధనము శుభ సంబంధమైన ఖర్చు రీత్యా ఖర్చు అవ్వడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయానికి సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతము మొత్తం మీద ఈ రాశి వారికి స్థానంలో శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడము అదేవిధంగా మంగళవారం నాడు కుజగ్రహానికి సంబంధించి కందులు పీచు తీయని టెంకాయ ఒకటి ఎర్రని వస్త్రము ఎర్రని పుష్పాలు ఒక ఏడు స్వామివారికి సమర్పించి బ్రాహ్మణునికి తగిన దక్షిణతో కనుక వాయనంగా దానంగా ఇచ్చినట్లయితే భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలలో ఆటంకాలు తొలగిపోతాయి మీరు అనవసరంగా ఖర్చు పెట్టబోతున్న ధనాన్ని రీత్యా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వ్యయస్థానంలోనే శుక్రగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ద్వితీయ లాభాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉండడం వల్ల మీరు సంపాదించే ధనము అనవసరంగా ఖర్చు కాకుండా ఉండడానికి శుక్రవారం నాడు పేదవాళ్లకు పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలిపిన అన్నాన్ని పేదవాళ్లకు కనుక డొనేట్ చేసినట్లయితే అనవసరమైన ఖర్చులు ఆగిపోతాయి కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఆనందకరమైన జీవితాన్ని సకాలంలో పొందండి తదుపరి తులారాశి ఈ తులారాశి జాతకులకు ఈ వారం అత్యంత యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగని విధంగా రావాల్సిన ధనం విషయంలో కానీ జరగాల్సిన పను విషయంలో కానీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అత్యంత వేగంగా ఈ వారం పనులన్నీ పూర్తవుతాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తవడమే కాకుండా భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలకు సంబంధించిన నిర్ణయాలు కూడా జరుగుతాయి ముఖ్యంగా లగ్నంలో కేతుగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదన్న విషయాన్ని గమనించాలి అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగస్తులకు స్థాన చలన బదిలీలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ విషయంలో అక్కడ జాగ్రత్తలు పాటించి పై అధికారులతో సత్సంబంధాలతో మెలగాలి అన్న విషయాన్ని గమనించాలి తద్వారా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఇన్నాళ్ళు మీరు పడిన శ్రమకు గుర్తింపు లభించడానికి ఇది సరైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము తండ్రి సలహా మేరకు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో సకల శుభాలు పొందడానికి ఈ వారు అత్యంత యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పొందేందుకు అనుకూలమైన కాలం అదేవిధంగా రాజ్యస్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతున్నందువల్ల నూతన వ్యాపార పెట్టుబడుల విషయాల్లో తప్పక విజయవార్తలు వింటారు పెట్టిన ధనానికి సంబంధించి అత్యధిక లాభాలు పొందడమే కాకుండా ఆ యొక్క లాభాన్ని అర్జించే సమయం కూడా ఈ వారమే అని చెప్పవచ్చు అదేవిధంగా లాభస్థానంలో శుక్రమంగళయోగం జరుగుతుంది లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో సంచరించడం వల్ల కొంత అనవసరమైన ధన వ్యయం అయినప్పటికీ శుభ సంబంధ రీత్యా అధికంగా ధన రాబడికి రావలసిన ధనం మీ చేతికి అందడానికి ఈ వారం అత్యంత యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా భూములు కొనాలనుకున్న వాళ్ళకి లేదా భూ సంబంధమైన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అర్జిస్తారు భూమి కొనాలనుకున్న వారు భూములు కొనడం ద్వారా శుభవార్తలుగా వినే అవకాశం లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గురు సంచరిస్తున్న కారణంగా కలతర రీత్యా సౌఖ్యాన్ని పొందేందుకు రాహుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా దుర్గాదేవిని ఆరాధించాలి అదేవిధంగా కళ్యాణ భాగ్యం కోసం సకాలంలో వివాహాన భాగ్యానికి సంబంధించిన శుభార్తలు వినడానికి గురు సంబంధమైన దర్శనాలు అదేవిధంగా గురు సంబంధమైన ఆలయాలు గురుగ్రహానికి సంబంధించి శనగల ఒకటింబావుకిలో పసుపు రంగు వస్త్రం ఒకటి పీచుదీయన టెంకాయ ఒకటి రెండు ఇస్తరాకులతో బ్రాహ్మణుకు తగిన దక్షిణతో గనక గురువారం నాడు దానాన్ని ఇచ్చినట్లయితే మీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఆపదలు విపత్తులు తొలగిపోయి సకాలంలో శుభ కార్యక్రమాలను చేపడతారు తదుపరి వృష్చిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు కొంత శుభ ఫలితాలతో పాటు కొంత మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి ముఖ్యంగా అష్టమ స్థానంలో రవిగ్రహ సంచార రీత్యా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ప్రత్యేకంగా ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి నూతన కార్యక్రమాలను చేపట్టే సందర్భంలో ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో కొంత శారీరక శ్రమ పని ఒత్తిడి వల్ల మానసికమైన పరిస్థితులు ఇబ్బందికరంగా ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ఆలోచనల్లో ప్రతిదీ ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి అదేవిధంగా చతుర్థ స్థానంలో సంచరిస్తున్న శని భగవాని కారణంగా విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు విద్యేందు అత్యధిక శ్రద్ధ తప్పనిసరి అన్న అంశాన్ని తెలుసుకొని విద్యల్లో బాగా రాణించాలి అని అంటే అత్యధిక శ్రద్ధను పాటించాలి అదేవిధంగా ముఖ్యంగా షష్టమ స్థానంలో గురురాహువులు సంచరిస్తున్న కారణంగా గురువు షష్టమ స్థానంలో సంచరించడం ద్వారా శత్రుక్షయం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇన్నాళ్ళు మిమ్మల్ని శత్రువులుగా భావించిన వాళ్ళు మిత్రులుగా భావించేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఇంతకుముందు జరిగిన పొరపాట్లలో అందులో మీ తప్పు ఏది లేదని సూచనగా తెలియజేసే అంశం కూడా ఈ వారంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా భాగ్యస్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి నూతనంగా ఆలోచించడమే కాకుండా ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది రాజ్యస్థానంలో శుక్రమంగళ యోగం జరుగుతుంది కాబట్టి రావాల్సిన ధనం చేతికి అందుతుంది కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి అదేవిధంగా భూ సంబంధ రీత్యా వివాదాలు తొలగింపబడి భూమి మరియు ధనము సకాలంలో చేతికి రావడానికి అవకాశం ఉంటుంది కానీ వ్యయస్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా ఈ వారం ఎంత శ్రమిస్తున్నప్పటికీ కొంత శారీరక శ్రమ ఒత్తిడి అధికమవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి మొత్తం మీద ఈ వారం స్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహానికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న రవిగ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు కానీ రవిగ్రహానికి సంబంధించి సూర్యభగవాను ఆరాధించడం కానీ లేదా కేతు భగవానికి సంబంధించి మహాగణపతిని మంగళవారం నాడు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిగా ఆరాధించినట్లయితే సకల శుభాలు కార్య విఘ్నాలు తొలగిపోయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యం ఏర్పడుతుంది తదుపరి ధనసు రాశి ఈ యొక్క ధనసు రాజు జాతకులకు ఈ వారం అత్యంత యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మూల త్రికోణాధిపతి అయిన శని భగవానుడు స్వస్థానంలో సంచరించడం ద్వారా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ తోడపుట్టిన వారి సలహా మేరకు ఆచరించడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు పంచమ స్థానంలో గురురాహులు సంచరిస్తున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగ లాభము ప్రైవేట్ రంగాల్లో రాణించాలనుకున్న వారికి కొన్ని అవకాశాలు శుభవార్తలుగా వినిపిస్తాయి అదేవిధంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు ఆరోగ్య విషయంలో ఇక్కడ జాగ్రత్తలు పాటించాలి మరియు సప్తమ స్థానంలో రవిగ్రహ సంచార రీత్యా తండ్రి గారితో సత్సంబంధాలతో మెరగాలి తండ్రి గారితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి నూతన వ్యాపార పెట్టుబడుల విషయాల్లో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పెద్దల సలహా మేరకు మాత్రమే ఆ యొక్క పనులను కొనుకోవాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా భాగ్యస్థానంలో శుక్రమంగళ యోగం జరుగుతుంది కాబట్టి భూ సంబంధ రీత్యా రావలసిన భూచర స్థిరాస్తుల విషయాలలో కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడమే కాకుండా రావలసిన ధనము భూమి సకాలంలో చేతికందుతుంది లాభస్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా భవిష్యత్తుకు సంబంధించి నూతన గృహ యోగం కోసము గృహ ప్రయత్నాలు చేస్తున్న వారికి గృహం కొనుగోలు ద్వారా కొన్ని శుభవార్తలుగా ఇంట్లో శుభకార్యక్రమాల్లో పాల్గొనే అంశాలు ఎక్కువగా జరగడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశివారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవికి మరియు అదేవిధంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న బుధగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా జపాలు కానీ దానాలు కానీ పూజలు చేసుకోవాలి లేదా సూర్యభగవాను ఆరాధించడము అదేవిధంగా బుధవారం నాడు మహాగణపతిని గరికతో గనక పూజిస్తూ ఉన్నట్లయితే ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోయి ఉన్నతమైన జీవితాన్ని సకాలంలో పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి తదుపరి మకర రాశి ఈ యొక్క మకర రాశి జాతకులకు ఈ వారం అత్యంత యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ద్వితీయ స్థానంలో ధనస్థానంలో శని సంచారం జరుగుతున్నందువల్ల రావాల్సిన ధనం సకాలంలో చేతికందుతుంది ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి ధన సంబంధ రీత్యా ఈ వారం అత్యంత యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ప్ర దూరప్రాంత ప్రయాణాల విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది అదేవిధంగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను వాయిదా వేసుకోవాలి అదేవిధంగా సప్తమ స్థానంలో బుధగ్రహ సంచార రీత్యా నూతన వ్యాపార పెట్టుబడుల విషయంలో మీ బంధువుల ద్వారా కానీ లేదా కుటుంబ సభ్యుల ద్వారా సలహా మేరకు మాత్రమే ముందడుగు వేయాలి జీవిత భాగస్వామి సలహా మేరకు ఆచరించే ప్రతిపనిలో కూడా విజయం లభిస్తుంది షష్టమ స్థానంలో రవిగ్రహ సంచార రీత్యా తండ్రి గారితో సత్సంబంధాలతో మెలగాలి తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ముఖ్యమైన విషయాల్లో తండ్రితోటి ఆచితుచి వ్యవహరించాలన్న సత్యాన్ని గమనించాలి అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ఉన్నతమైన విద్యావకాశాలు అదేవిధంగా మిలిటరీ రంగంలో వెళ్ళాలనుకున్న వాళ్లకు ప్రభుత్వ సంబంధమైన సన్మానాలే కాకుండా నూతన అవకాశాలు లభించడానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులకు విశేషమైన కాలంగా చెప్పడమే కాకుండా మీ భవిష్యత్తుకు సంబంధించి నూతన గృహ వస్తు వాహన కొనుగోలు ప్రయత్నాలలో శుభవార్తలు వినే అవకాశం ఏర్పడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమంలో సంచరిస్తున్న బుధులు అష్టమ స్థానంలో సంచరిస్తున్న శుక్ర కుజుల సంచార ఫలితంగా ఈ మూడు గ్రహాలకు పరిహారాలు తప్పనిసరిగా ఆచరించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి శుక్రమంగళ యోగానికి సంబంధించి ప్రత్యేకంగా లలితాదేవిని ఆరాధించాలి అదేవిధంగా సప్తమ స్థానంలో బుధగ్రహ సంచార రీత్యా చేయబోతున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి బుధవారం నాడు మహాగణపతిని గరికతో పూజించడము ఓం గం గణపతి ఏ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ప్రతినిత్యం పఠించడం తప్పనిసరి తదుపరి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ వారం అత్యంత యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా లగ్నంలో శని సంచారం జరుగుతున్నందువల్ల ప్రతి పనిలో కూడా మీ యొక్క కార్యదీక్ష పట్టుదల అధికమవుతుంది కొన్ని సందర్భాలలో మొండిగా వ్యవహరించే ధోరణి ఏర్పడుతుంది తృతీయ స్థానంలో రాహువు గురువు సంచరిస్తున్న కారణంగా తోడపుట్టిన వారితో సఖ్యతగా మెలగడం వల్ల భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభవార్తలు వింటారు పంచమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతున్నందువల్ల సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి దైవానుగ్రహంతో పుత్ర సంతాన భాగ్యం పొందే అనుకూలత ఏర్పడుతుంది షష్టమ స్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి నూతన వ్యాపారాలకు సంబంధించి మీ యొక్క వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి సప్తమ స్థానంలో శుక్రమంగళయోగం జరుగుతుంది కాబట్టి జీవిత భాగస్వామితో వాదోపవాదంలోకి వెళ్లకుండా జీవిత భాగస్వామి ఇచ్చే సలహాను కనుక పాటించినట్లయితే తప్పక ఈ వారం చేయబోయే ప్రతిభలో కూడా శుభాలుగా జరుగుతాయి అదేవిధంగా భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నందువల్ల ముఖ్యమైన విషయాలలో భూమికి సంబంధించి కొనాలనుకున్న వాళ్లకు భూములు కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి భూ సంబంధమైన వ్యాపారస్తులకు విశేషమైన లాభకాలంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లగ్నంలో సంచరిస్తున్న శని భగవాను కారణంగా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో సకల శుభాలు పొందడానికి అనుకూలమైన కాలం దైవానుగ్రహంతో చేసే ప్రతిభలో కూడా విజయం లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు మరియు కుజగ్రహ సంచార రీత్యా ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి ఆలయ సందర్శించడము ఇంటిలో పూజ చేసుకునే సందర్భంలో అమ్మవారికి వెన్న మరియు పంచధారను నివేదనగా చేయాలి దాంపత్య జీవితంలో సఖ్యత కోసంగా దుర్గాదేవిని కనుక ఆరాధించినట్లయితే సకల శుభాలు పొందుతారు జీవిత భాగస్వామి అనుకూలంతో ఉన్నతమైన జీవితాన్ని నూతన వస్తు వస్త్ర వాహన కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలించడానికి యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది తదుపరి మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులకు ఈ వారం అత్యంత యోగ్యమైన కాలంగా తెలియజేస్తూ దైవానుగ్రహంతో ఏ పని చేసినా కూడా తప్పక విజయం లభిస్తుంది అన్న విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురురాహుల సంచార ఫలితంగా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేస్తారు ప్రతి పనిలో కూడా కార్యదీక్ష పట్టుదల అధికంగా ఉంటుంది చతుర్థంలో రవిగ్రహ సంచార రీత్యా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు నూతన విద్యకు సంబంధించి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి పంచమ స్థానంలో బుధగ్రహ సంచార రీత్యా సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారికి సత్సంతాన భాగ్యాన్ని పొందే అనుకూలత కలదు అదేవిధంగా షష్టమ స్థానంలో శుక్రమంగళ యోగం జరుగుతుంది కాబట్టి స్త్రీ మూలకంగా అనుకోని సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి ధన సంబంధ రీత్యా భాగస్వామ్య వ్యా వ్యాపారస్తుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడినట్లయితే ఈ వారం ఆర్థికంగా ఎదగడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయన్న సూచనను తెలుసుకోవచ్చు అదేవిధంగా స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నందువల్ల ఈ వారం కుటుంబంలో కొన్ని పరిస్థితుల కారణంగా బాధ్యతలన్నీ మీరే వహించడము తద్వారా కొంత శారీరక శ్రమ ఒత్తిడికి లోనవ్వడము లాంటి పరిస్థితులు ఎదురవుతాయి అదేవిధంగా వేయ స్థానంలో శని సంచారం జరుగుతున్నందువల్ల ప్రతి పనిలో కూడా దైవబలంతో చేయడం దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పనిసరి అనే అంశాన్ని తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యయస్థానంలో సంచరిస్తున్న శని భగవానుడు చతుర్థంలో సంచరిస్తున్న రవికి సంబంధించి ప్రత్యేకంగా పూజించాలి సూర్య సూర్యభగవాను ప్రతినిత్యము ఆరాధించుకోవాలి అదేవిధంగా శనివారం నాడు శని భగవానికి శని ప్రీతికరమైన సంబంధించిన వస్తువులను స్వామివారికి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడము మరియు వెంకటేశ్వర స్వామివారి ఆలయ సందర్శన చేయడం వల్ల సకల శుభాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి మొత్తం మీద అన్ని రాసుల వారికి ఫలితాల్లో ఏదైతే పరిష్కార మార్గాలు తెలియజేయబడ్డాయో వాటన్నింటినీ చక్కగా ఆచరించండి కాబట్టి పన్నెండు రాసుల వారికి ఏదైతే పరిష్కార మార్గాలుగా తెలియజేయబడ్డాయో అవన్నీ తప్పనిసరిగా ఆచరించండి ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి మరొక వారంలో తర్వాత వారం ఎటువంటి శుభాస ఫలితాలు పొందబోతున్నారో ఈ యొక్క పన్నెండు రాసుల గురించి మరొక అంశంలో వివరంగా తెలుసుకుందాం శుభం భూయాత్